తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. తాజాగా రాజా కిషన్ రావు స్టేట్మెంట్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును గత ప్రభుత్వ పెద్దలు కావాలని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించినట్టు రాధాకిషన్ రావు కన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో వెల్లడించారు. ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్కు వచ్చిన తర్వాతే తనతో సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇంటెలిజెన్స్ ఎస్ఐబి టాస్క్ ఫోర్స్కు తీసుకొచ్చారని తెలిపారు. తనది కూడా అదే సామాజిక వర్గం కావడంతో అప్పటి ప్రభుత్వం తనకు 3 ఏళ్ళు టాస్క్ ఫోర్స్ డీసీపీగా అవకాశం ఇచ్చిందన్నారు. ముఖ్యంగా భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు, వేణుగోపాలరావు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని లీడ్ చేశారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ పరంగా తాను మొత్తం వ్యవహారం దగ్గరుండి నడిపించాను అని రాధాకిషన్ రావు స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్ఐబిలో ఉన్న ప్రత్యేక ముఠాలు సేకరించిన సమాచారాన్ని వాట్సాప్, స్నాప్చాట్ ద్వారా షేర్ చేసుకునే వాళ్ళని, ఏవైనా విషయాలు తెలుసుకోవాలన్నా, సందేహాల గురించి మాట్లాడుకోవాలన్నా సిగ్నల్ యాప్ వినియోగించినట్టు తెలిపారు. భుజంగరావు, ప్రణీత్రావు, తిరుపతన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావుతో సిగ్నల్ యాప్తోనే మాట్లాడేవారని వెల్లడించారు పోలీసులు. కైతాంశానికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్లో అందించే సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజుకు కొత్త వలుపు తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ ఆనంద్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రము తవ్వే కొద్ది కూడా కొత్త అంశాలు వెలుగులోకి చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రిమాండ్లో ఉన్న 4 నిందితులు కూడా, ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే రాధాకిషన్ రావు, 4 కూడా రిమాండ్లో ఉన్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం కూడా ఇప్పుడు రాధాకిషన్ రావు అయితే కొత్త అంశాలను కూడా వెలుగులోకి చాటి చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఒప్పుకున్నారు, తన నేరాన్ని తను ఒప్పుకున్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేశాము, ఇదంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు కనసాగల్లోనే చేశాము, అదే కాకుండా మేమందరం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు కూడా ఒక టీమ్గా ఏర్పడి కూడా అదే ఏర్పడి మరి అందులో మేము వాట్సాప్ చాటింగ్ కానీ స్నాప్చాట్ కానీ ఇలాంటి కాల్స్ ద్వారానే మాట్లాడుకునే వాళ్ళము. ఎందుకంటే ఇది చట్టవిరుద్ధం అని తెలిసి కూడా మేము ఈ నేరానికి పాల్పడ్డాము. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం మళ్ళీ 3వ సారి కూడా గెలుస్తుంది అనే ఒక ధైర్యంతో మేము ఈ వ్యవహారానికి కూడా పాల్పడ్డామని కూడా తను వెల్లడించడం జరిగింది. అంతేకాదు మరి కొన్ని విషయాలు కూడా తను వెల్లడించారు ఆ రిపోర్ట్లో మాత్రం. ఏమని అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నాయకులు, అలాగే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళబోయే నాయకులవి, వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాం మేము, ఎందుకంటే గట్టి నిఘా కూడా పెట్టాము. మొయినాబాద్ ఫామ్ హౌస్లో కూడా వీళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేసే సమయంలో కూడా ఒక రోజు ముందే మేము కెమెరాలను కూడా సెట్ చేయడం జరిగింది. రికార్డ్ చేయడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని మేము చేయడం వల్ల వాయిస్ని మొత్తం కూడా రికార్డ్ చేసే ప్రయత్నంలోనే మా టీం అంతా కూడా చాలా ప్రయత్నాలు చేసి కష్టపడ్డాము, దీనంతా పాల్పడ్డాము, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్టుగా కూడా రాధాకిషన్ రావు వెల్లడించారు. ఎందుకంటే ముందుగా మెయిన్గా చెప్పుకోవాలంటే పైలట్ రోహిత్ పేరు మెన్షన్ చేయడం కూడా జరిగింది. పైలట్ రోహిత్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నాడు అనే సమాచారం అందుకొని కూడా వెంటనే తనని తన ఫోన్ ట్యాప్ చేయడానికి గట్టి పన్నాగాలు కూడా పన్నారు అనేది తెలుస్తుంది, వెల్లడించారు. అంతేకాదు ఈ విషయము బీఆర్ఎస్ ముఖ్యనేత ఆదేశాల మేరకే చేశాము. ఎందుకంటే తనకెళ్ళిన వార్త వల్ల కూడా తనకు అందిన ఆ వార్త వల్ల కూడా వెంటనే ఆ ఫోన్ను ట్యాప్ చేయండి అని ఆదేశాలు చేయడంతో కూడా మరి మేము చేయాల్సిన అవసరం వచ్చింది. మరి ప్రభాకర్ రావు మాకు చెప్పడంతో కూడా, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే ఈటల రాజేందర్, కడియం శ్రీహరి తన భార్యది కానీ, అలాగే పైలట్ రోహిత్ ఇలా కొంతమంది పేర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ రిపోర్ట్లో కూడా వీళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు రావడంతో మాకు ప్రభాకర్ రావు చెప్పడంతో కూడా మేము పాల్పడడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఉప ఎన్నికలు జరిగేటప్పుడు, మునుగోడు ఉప ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మొత్తం డబ్బును ట్రాన్స్పోర్ట్ ద్వారానే మేము అంతా కూడా మా సిబ్బంది ద్వారానే మేము అది సీజ్ చేయడం కూడా జరిగింది. మరి బీఆర్ఎస్ సంబంధించిన డబ్బును మాత్రము అందరికీ పంచడానికి కూడా మేమే సహాయపడడం కూడా జరిగింది అని కూడా మరి రాధాకిషన్ రావు ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు మరి ప్రణీత్ రావు కూడా తను చేసిన నేరాన్ని అంగీకరించినట్టుగా కూడా మరి జూబ్లీహిల్స్ పో
పోలీసులు అయితే వెల్లడించారు ఆనంద్. ఏ రకంగా అంటే మరి ప్రణీత్రావు కూడా ఇది చట్టవిరుద్ధం అని తెలిసి కూడా మేము ఫామ్ హౌస్లలో మేము అన్ని ఏర్పాట్లు చేసి అలాగే హార్డ్ డిస్క్లను కానీ సిస్టమ్స్ను కానీ మొత్తం కూడా డేటాని ఎరేజ్ చేసి మేము ధ్వంసం చేయడానికి పాల్పడ్డాము అని చెప్పేసి కూడా ప్రణీత్రావు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆనంద్. ఓకే నిర్మల, ఈ యొక్క వ్యవహారం మొత్తం డబ్బుని పంచాలి, డబ్బును డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి వ్యవహారం మీదనే నడిచిందా, లేకపోతే ఇంకేమైనా వ్యవహారాలు ఇందులో నడిచాయా? ఎస్ ఆనంద్, ఇప్పుడు ఇక్కడ డబ్బును పంచాలి అనే ఒక వ్యవహారమే కాదు, ఎలా అంటే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి, మళ్ళీ మూడోసారి కూడా బీఆర్ఎస్ఏ గెలవాలి అనే ప్రయత్నంలో మేమందరం కూడా ఈ నేరానికి పాల్పడ్డాము అని చెప్పేసి రాధాకిషన్ రావు అలాగే ప్రణీత్రావు భుజంగరావు అందరూ ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రిటైర్మెంట్ అయినాక కూడా పదవి నుంచి తప్పుకున్నాక కూడా ప్రభాకర్ రావుకి మళ్ళీ పదవి అంటకట్టడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము జరిపించడానికి, అంతేకాకుండా మళ్ళీ మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి వీళ్ళ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి కూడా గత ప్రభుత్వ నాయకులు మళ్ళీ పదవి కట్టబెట్టారు అని కూడా రాధాకిషన్ రావు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికే వీళ్ళు ఈ టార్గెట్ చేసినట్టుగా కాంగ్రెస్ నాయకులని అలాగే రేవంత్ రెడ్డి కుటుంబాన్ని కూడా తన ఫోన్ ట్యాప్ చేసి కూడా మరి తను ఎవరితో మీటింగులు జరిపిస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆఖరికి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వ్యవహారాలు కూడా వీళ్ళు రికార్డ్ చేయడం ఫోన్ ట్యాప్ చేసి అనేది కూడా అంతకుముందు కూడా మరి ప్రణీత్రావు కూడా ఒప్పుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా మేము కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది, ఎందుకంటే ప్రతి కదలికను కూడా గమనించడానికి చేశాం ఇదంతా అని కూడా. అదే విధంగా మళ్ళీ డబ్బును కూడా వీళ్ళు సరఫరా చేయడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ కూడా పక్కడ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది, బయటికి వెల్లడవుతున్నాయి. ఒక్కొక్కరి బీఆర్ఎస్ నేతలలో కూడా ముఖ్య నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే మరి రాధాకిషన్ రిపోర్ట్లు వెల్లడించింది ఏంటంటే మరి బిఎల్ సంతోష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి, బీజేపీ కీలక నేత అతన్ని అరెస్ట్ చేయించాలి అని కేసీఆర్ వెల్లడించినట్టుగా కూడా మరి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా రాధాకిషన్ రావు అయితే చెప్పడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి కవితను ఢిల్లీ స్కామ్ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా తను వెల్లడించడం జరిగింది. కానీ ఆ సంతోష్ని అరెస్ట్ చేయించే విషయంలో విఫలం అవ్వడంతో మా అందరి మీద కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అని చెప్పి కూడా తను వెల్లడించడం జరిగింది అన్నది. థ్యాంక్ యూ నిర్మలా.